నెలకు 39,837 జీతం వారి వేతనాలు సవరించిన ప్రభుత్వం. రాష్ట్రంలో సెక్యూరిటీ సేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగుల కనీస వేతనాలను తెలంగాణ ప్రభుత్వం సవరించింది. కేటగిరీల వారీగా కనీస మూల వేతనాలను నిర్ణయిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కిల్ కేటగిరీ 1 కింద కనీస వేతనం 39,837, కేటగిరీ 2కు 35,254, కేటగిరీకి 3 31,199, కేటగిరీ 4 కింద 27,610గా ఖరారు చేసింది. ఆయుధాలు ధరించిన సెక్యూరిటీ సిబ్బందిని ఈ కేటగిరీలోకి చేర్చారు. ఆయుధాలు లేకుండా ఉన్నవారిని స్కిల్ కేటగిరీలో పేర్కొంటూ 24,434గా సూచించింది. అలాగే సెమీ స్కిల్ కేటగిరీ వారికి 21,623, అన్స్కిల్ కేటగిరీ వారికి 18,019గా ఖరారు చేసింది. ఆయా ఉద్యోగులకు డిఏ పాయింట్ పెరిగిన కొద్దీ చెల్లించాల్సిన కరుబత్యాన్ని కేటగిరీల వారీగా 12 రూపాయల నుంచి 26.54 రూపాయలుగా సూచించింది. ఉద్యోగులకు యాజమాన్య సంస్థలు పనిచేసే చోట ఆహారాన్ని అందిస్తే నెలకు 500 రూపాయల వేతనం నుంచి మినహాయించవచ్చునని, సెలవు రోజుల్లో పనిచేసే వారికి 2 రెట్ల వేతనం ఇవ్వాలని స్పష్టం చేసింది. మహిళా పురుష ఉద్యోగుల జీతాల్లో వ్యత్యాసాలు చూపవద్దని ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసిన కనీస వేతనం కన్నా ఎక్కువ వేతనం పొందితే అధిక వేతనాన్ని కొనసాగించాలని తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే ఉద్యోగులకు రాత్రి వేళ అంటే నైట్ షిఫ్ట్ విధుల కింద 25% అదనంగా చెల్లించాలని ప్రభుత్వం సూచించింది.